తెలుగు సాహిత్య నందనం ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం వచ్చేసి ప్రాచీన సాహిత్యంలో ప్రత్యేక విషయాలను కొన్నిటిని తెలుపుకుందాం కొన్ని ప్రాచీన సాహిత్యంలో ఎక్కువగా తరచూ ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో అడిగేటువంటి కొన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా వివరాల్లోకి వెళ్తే అముక్త మల్యద వ్యాఖ్యల గురించి ఎప్పుడూ ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది ఇవి గుర్తుపెట్టుకోండి చూడండి అముక్త మల్యాన గురించి వచ్చేసి ఎనిమిది వ్యాఖ్యల దాంకా రావడం అనేది జరిగింది తెలుగులో వ్యాఖ్య అంటే వివరించి రాసేది అంటే అముక్త మల్యద పద్యభాగంలో ఉంది కదా దాన్ని విశ్లేషించుకుంటూ చెప్పినట్టు ఉంటుంది దీనిలో రుచి వ్యాఖ్య అని చెప్పేసింది వావిల్లవారిది పుస్తకం సంజీవిని వ్యాఖ్యనుంది వేదం వెంకటరాయ శాస్త్రిది మహాటీకా అముక్తమల్యాదన మీద మహాటీక గట్టుపెళ్లి శ్రీనివాసరావు గారు తెచ్చింది ఆ తర్వాత బుధ మనస్తో స్తోషిని అని చెప్పేసి ఒకటి ఉప్పలపాటి జోగి జగన్నాథరావు గారు రాసింది ఆ తర్వాత తాత్పర్య బోధిని అని చెప్పేసి గుడిపాటి వెంకటకవి గారిది ఇంకా వచ్చేసి మహాభాగ్య భాషం వచ్చేసి వేదం వెంకటరాయ శాస్త్రిది మహాభాష సవరణం అని చెప్పేసి పైదానికి వచ్చేసి దీపాల పిచాయ్ శాస్త్రి గారిది ఇంకా మొత్తంగా వచ్చేసి అముక్త మర్యాదకు తొలి వ్యాఖ్య ఎవరు రాశారు అంటే వెల్దండ ప్రభాకర్ గారు రాయడం అనేది జరిగింది ఇది అముక్త మల్యదలో వ్యాఖ్యలలో మొట్టమొదటిది మొత్తంగా ఈ దీంట్లో పరముఖంగా గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి రుచి వ్యాఖ్యను ఎవరు రాశారు అని చెప్పేసి అడగడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి సంజీవిని వ్యాఖ్యను ఇంకా వచ్చేసి తాత్పర్య బోధిని ఆ తర్వాత వచ్చేసి మహాభాష్యం ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఒక్కొక్క కవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం అనేది జరుగుతుంది ఆ ప్రత్యేకతలు ఏంటివనేది చూద్దాం ఇక్కడ చూడండి తెలుగులో వచ్చేసి తెలుగులో పాల్కూర్కి సోమనాథుడు ద్విపదను ప్రవేశపెట్టడం అనేది జరిగింది అందుకని పాల్కూర్కి ఈ కవి ఏంటి కవి ఏమిటి అలా ఆ తర్వాత ఈయన ప్రత్యేకత ఏమిటి చూద్దాం పాల్కూర్కి సోమనాథుడు ద్విపదకు ప్రత్యేకం కృష్ణమాచార్యులు వచ్చేసి వచనానికి కృష్ణగిరి వచనాలు అని చెప్పేసి సింహగిరి వచనాలు అని చెప్పేసి రాశాడు వచనానికి పోతనం వచ్చేసి భాగవతంలో మధుర భక్తిని ప్రవేశపెట్టాడు ఈ క్రింది వాళ్ళలో ఇక్కడ ప్రశ్నలు అడుగుతాడు ఈ ఈ క్రింది వాణిలో పోతన ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇస్తే మధుర భక్తి అని పెట్టండి ఆ తర్వాత శ్రీనాథుడు అనగానే ఎక్కువ సీస పద్యాలు రాశాడు కాబట్టి సీసం కంద పద్యాలు రాశాడు ఇక కవిచోడప్ప కూడా కూడా పద్యాలు రాయడం అనేది జరిగింది ఆ తర్వాత కవిచోడప్ప చూడప్ప తిట్టుకవి అని చెప్పేసి బిరుదు ఉన్నది కవి చూడప్పకు బిరుదంటే తిట్టుకవిగా పేరు పొందినవాడు ఆ తర్వాత వినుకోట పెద్దన వచ్చేసి ఉల్లాస అలంకారాన్ని ఉల్లాసం అనే అలంకారాన్ని ఎక్కువగా వాడడం అనేది జరిగింది చెప్పడం జరిగింది ఉల్లాసం అనే అలంకారాన్ని చెప్పడం జరిగింది పాల్కూర్కి సోమన వచ్చేసి త్రిభంగి ఛందస్సు అని చెప్పేసి ఒక ఛందస్సును సృష్టించడం అనేది జరిగింది ఈ త్రిభంగి ఛందస్సును పాల్కూర్కి సోమనాథుడు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా వాడలేదు మొత్తానికైతే సోమన త్రిభంగి ఛందస్సు అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత రఘునాథ రఘునాథరాయుల కాలం మొత్తం కూడా యక్షగాన కాలం ఆ తర్వాత రాయల కాలం వచ్చేసి ప్రబంధ యుగం కాళిదాసు వచ్చేసి కాళిదాస్ అనగానే ఉపమ అలంకారాలను ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది ఇంకా బాణుడు వచ్చేసి బాణుడిలో వేగం భవభూత వచ్చేసి సుకుమారత మాగుడు వచ్చేసి చల్లదనం దండి వచ్చేసి సమత ఇంకా మయూరుడు వీళ్ళు సంస్కృ సంస్కృత కవులు మయూరుడు వచ్చేసి సువర్ణ కేతనం అని చెప్పేసి సోమన వచ్చేసి ప్రసాద గుణం తిక్కన వచ్చేసి నియమగుణం శ్రీనాథుడు వచ్చేసి పద పదప్రసిద్ధ దారాశుద్ధి వీటికి కవులు ప్రత్యేకత ఇంకా వచ్చేసి చోరుడు అని చెప్పేసి ఒక కవి ఉన్నాడు ఈయన అర్థ ప్రత్యేక ప్రత్యేకం మురారి అని చెప్పేసి ఉన్నాడు ఈయన అనర్ఘరాగం అనే రచన చేశాడు సంస్కృతంలో ఈయన శయ్యా నేర్పుకు ప్రత్యేక కవి ప్రత్యేకం ఇంకా భాస్కరుడు అని ఉన్నాడు ఈయన ఈయన వచ్చేసి ఫలశ్రుతికి అమరేశ్వరుడు అని చెప్పేసి సహస్ర ముఖ దృష్టికి పోతన వచ్చేసి పోతన కానీ మత్త కోకిలకు మత్త కోకిలనే పజ్యందస్సు గుర్తొస్తుంది నాన్నచనుడు కూడా పద్యాన్ని ఎక్కువగా ఉపయోగించాడు కనకాభిషేకం చేసినటువంటి కనకాభిషేకం పొందినటువంటి కవులు ఆయా రాజులను చూద్దాం ఇక్కడ చూడండి మల్లినాథ సూర్య అని చెప్పేసి ఒక కవి ఉన్నాడు వీరొచ్చేసి సర్వంగ సింగ భూపాలని ఆస్థానం నుంచి కనకాభిషేకం పొందాడు ఆ రాజు నుంచి శ్రీనాథుడు వచ్చేసి ప్రౌఢదేవరాయ రాయల నుంచి రఘునాథ నాయకుడు వచ్చేసి అచ్యుత నాయకుని ద్వారా ఆ తర్వాత సుధీంద్రుడు వచ్చేసి రఘునాథరాయలు ద్వారా మధురవాణి వచ్చేసి రఘునాథరాయల ద్వారా చూడండి ఇక్కడ రఘునాథరాయలు వచ్చేసి ఇద్దరికి కనకాభిషేకం చేశాడు సుధీంద్రుడు అని చెప్పేసి మధురవానికి ఆ తర్వాత రంగాజమ్మకు వచ్చేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది రంగాజమ్మ వచ్చేసి రఘునాథ అని పెడతారు కానీ రంగాజమ్మ వచ్చేసి విజయరాఘవ నాయకుడికి విగ నాయకుడు రంగాజమ్మకు కనకాభిషేకం చేయడం అనేది జరిగింది ఆ తర్వాత వీర వెంకటపతి రాయలు వచ్చేసి కుందూర్తి గోవిందయ్యకు షాహాజీ వచ్చేసి నివూర్తి శేషాచల కవికి కనకాభిషేకం చేయడం అనేది జరిగింది ఒకవేళ ఆర్డర్ కనుక చూస్తే చూడండి ఫస్ట్ వచ్చేసి శ్రీనాథుడు ఆ తర్వాత వచ్చేసి రఘునాథుడు ఆ తర్వాత మధురవాణి ఆ తర్వాత రంగాజమ్మ ఇంకా ఆ కవులను చూస్తే ప్రౌఢదేవరాయలు ఆ తర్వాత ప్రౌఢదేవరాయలు ఫస్టు ఆ తర్వాత సెకండ్ వచ్చేసి వెంకటపతి రాయలు ఒకసారి అంతకుముందు నెట్లో వచ్చింది ఆ తర్వాత వచ్చేసి అచ్యుతరాయలు ఆ తర్వాత రఘునాథరాయలు విజయరాఘవులు ఇక గ్రంథాలలో వచ్చేసి తొలి పద్యాలు ఏవి అని చెప్పేసి తరచూ అడగడం అనేది జరుగుతుంది నన్నయ్య ఆదిపరములు వచ్చేసి శ్రీవాణి గిరిజాచరాయ వచ్చేసి ఇది తొలి పద్యం దీనిని దేంట్లో రాశాడు ఏ పురుషులో రాశాడంటే ఉత్తమ ఉత్తమ పురుషులు కాకుండా ప్రథమ పురుషులు రాయడం అనేది జరిగింది ఉత్తమ పురుషు అంటే తనకు తాను చెప్పుకుంటే ఉత్తముడు ఇతరుల గురించి ఎదుటి గురించి చెప్తే వచ్చేసి మధ్యముడు ఎక్కడో ఆయన గురించి చెప్తే ప్రథముడు ఈయన ఈ పద్యంలో వచ్చేసి ప్రథమ పురుషులు అంటే నన్నయ్య అనేవాడు మహాభారతాన్ని రాస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరిగింది ఆదిపరంలో శ్రీ వాణి శ్రీవాణిగిరిచయ చివరి పద్యం ఏది అంటే మాత్రం శారదా రాత్రులు అని చెప్పేసి ఉన్నది కదా ఇది చివరి పద్యం ఆ తర్వాత ఎర్రన వచ్చేసి ఎర్రన అరణ్య పర్వంలో వచ్చేసి ఎర్రన తొలి ఏది అంటే ఈ ఎర్రన వచ్చేసి అరణ్య పర్వంలో నూట నలభై రెండవ పద్యాన్ని అంటే నాలుగో అశ్వాసంలో నూట నాలుగో అశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం అది అది చూస్తే నూట నలభై మూడో పద్యం అది చూస్తే స్ఫుర దారుణ స్ఫుర దారుణాశ అంశు అని చెప్పేసి ఒక పద్యం ఉన్నది రాగరుచి అని చెప్పేసి ఇది ఆ తర్వాత తిక్కన పద్యము ఏది అంటే విరాట పర్వంలో వచ్చేసి ఉన్నది శ్రీయాన గౌరీ అని చెప్పేసి ఉన్న కదగా శ్రీయాన గౌరీ అని చెప్పేసి ఇది ఆ తర్వాత పావులూరి మల్లన తొలిపద్యం ఏదంటే వానాంద్రు సురేంద్ర అని చెప్పేసి ఉన్నది శ్రీ వానేంద్రు సురేంద్ర అని చెప్పేసి పావులూరి మల్లన స పావులూరి మల్లన సార సంగ్రహ గణితంలో ఉంది ఆ తర్వాత నన్నచోనుడు కుమార సంభవన్లు వచ్చేసి శ్రీకంఠ సుగుణ అని చెప్పేసి తొలిపద్యంతో ప్రారంభించాడు మలయరేచన కవిజనాశ్రంలో శ్రీకాంత త్రిప్రియ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూడండి అందరూ కూడా ముగ్గు అందరూ కూడా దాదాపు శ్రీ అనే అక్షరంతో పద్యాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది శ్రీ అనే పక్షరం అంటే మంగళకరమైంది మంగళంగా ఉంటుంది రచన అనే ఉద్దేశంతో ప్రారంభించారు ఇక్కడ ఇది కూర్చు నన్నచోనుడిది తర్వాత మల్లయ్య రేచింది కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నన్నచోనుడిది శ్రీకంఠ అని చెప్పేసి ఉంటుంది కంఠం అనగానే శివుడు కంఠం నల్లగా ఉంటుంది కాబట్టి నన్నచోనుడిది శ్రీకంఠ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మలయ నిర్వచనం వచ్చేసి కవి జనాశ్రయం అని చెప్పేసి ఉన్నది కదా జనాశ్రయం కవి జనాశ్రయం జనులు వచ్చేసి రాజును ఆశ్రయిస్తారు కాంత కాంతాను గుర్తుపెట్టుకోండి రాజులు ఎప్పుడు కూడా కాంత ప్రియులు కాబట్టి శ్రీకాంత త్రిప్రియ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక కవిత ఎవరి వల్ల తమకు వచ్చేసి తమ కవిత్వం వచ్చేసి ఎవరి వల్ల అబ్బిందని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క దేవతను గురించి చెప్పుకోవడం అని జరిగింది ఇక్కడ గౌరన వచ్చేసి శ్రీశైల బ్రహ్మరాంభ కృపా కటాక్షంతో కవిత్వం అబ్బింది అని చెప్పేసి చెప్పుకున్నాడు మొల్ల వచ్చేసి శ్రీకంఠ మల్లేశుడు వల్ల అని చెప్పేసి చెప్పుకున్నది పాల్కూర్కు నో సోమనాథుడు వచ్చేసి కరాస్థలి విశ్వనాథయ్య వల్ల అని చెప్పేసి చెప్పుకున్నాడు పెద్దన వచ్చేసి శటగోపయ్య జతీంద్రుల వల్ల వచ్చింది నాకు అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరిగింది ఇక భారతంలో పద్యాలను చూడండి ఇక్కడ భారతంలో నన్నయ్య వచ్చేసి నాలుగు వేల పద్యాలు రాశారు సుమారు తిక్కన పదహారు వేల పద్యాలు రాశారు ఎర్రన వచ్చేసి పదిహేను వందల పద్యాలు రాయడం మాత్రం జరిగింది ఇక రాజులు కళాభవనాలను కనుక చూస్తే ఇమ్మడి ప్రౌఢదేవరాయలు వచ్చేసి కవికల్ప భూష భుజం అని చెప్పేసి ఒక కళాభవనాన్ని నిర్మించాడు శ్రీకృష్ణ దేవరాయలు అందరికీ తెలిసిందే భువన విజయం అని చెప్పేసి అచ్యుత దేవరాయలు వెంకట విలాసం అని రఘునాథరాయలు ఇంద్ర విజయం అని చెప్పేసి సదాశివరాయలు వచ్చేసి రత్నకూటంగా పే కళాభవనాలు నిర్మించడం అనేది జరిగింది ఆ తర్వాత శతకము చెంద ఒక్కొక్కరు ఒక్కొక్క శతకంలో రాశారు వేమనానగాని ఆటవెలుతులు రాయడం అనేది జరిగింది వేమన శతకాన్ని సుమతి శతకాన్ని కంద కందపద్యాలతోని దాశరథి శతకం వచ్చేసి చంపకమాలలు ఉత్పలమాలలతో నడు నడవడం అనేది జరుగుతుంది దాశరథి శతకం ఆ తర్వాత దూర్జటి రాసిన శ్రీకాళశ్వర శతకం శార్దుల పద్యంతో మత్తేవ పద్యాలతో సాగుతాయి ఇక శ్రీగిరి మల్లికార్జున శతకం వచ్చేసి చంపకమాలతో సాగుతాయి నారాయణ శతకం ఎర్రన రాసిన నారాయణ శతకం మత్తకోకిలతోని సాగుతుంది ఇక కవి జీవిత తెలుగు సా తెలుగులో సాహిత్య చరిత్రలు వచ్చేసి అప్పుడప్పుడు అడుగుతాడు ఈ ప్రశ్నలు చూడండి కవి జీవితాలనే రచనను గురజాడ శ్రీరామమూర్తి ఆంధ్ర వాన్మయ చరిత్రను ఒంగూరి సుబ్బారావు ఆంధ్ర వాన్మయ చరిత్రాన్ని దివాకర్ల వెంకటావధాని ఆంధ్ర కవుల చరిత్రను కందుకూరు వీరేశలింగం సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ఆరుద్ర ఆంధ్ర వాన్మయ చరిత్ర సర్వస్వాన్ని శిష్ట రామకృష్ణ తెలుగు సాహిత్య చరిత్రను కవిత్వవేది కేవీ నారాయణరావు ఆంధ్ర సాహిత్య చరిత్రను పింగళి లక్ష్మీకాంతం ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహాన్ని కండవల్లి లక్ష్మీరంజనం తెలుగు కవుల చరిత్ర నిడదవోలు వెంకట్రావు ఆంధ్ర కవితరంగిని వచ్చేసి చాగంటి శేషయ్య అంతకుముందు అడిగాడు చూడండి జైల్లో ఆంధ్ర కవితరంగిని ఎవరు ఎవరు అడిగా ఎవరు రాశారు అని చెప్పేసి తెలుగు కవేతులు ఊటకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్ర కవేతులు ఆంధ్రగిరి శేషగరావు ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహ సంగ్రహ చరిత్ర వారణాసి వెంకటేశ్వర్లు తెలుగు సాహిత్య చరిత్ర కోలపాటి శ్రీరామ్మూర్తి తెలుగు సాహిత్య వికాసం కెకే రంగనాథాచార్యులు తెలుగు కవితా వికాసం కె రామమోహన్ రాయ్ తెలుగు సాహిత్య సమీక్ష జీ నాగయ్య తెలుగు సాహిత్య చరిత్ర ద్వానశాస్త్రి ఇంకా వెలమన సింహన వీళ్ళు రాయడం అనేది జరిగింది ఇక శాసనాల విషయానికి వస్తే కలమల్ల శాసనం అని చెప్పేసి ఉన్నది ఐదు వందల డెబ్బై ఐదులో వచ్చేసి ఇది వచ్చేసి రేనాటి చోళదేవుడు చోళదంజయుడు వేయించడం అనేది జరిగింది తెలుగులో తొలి శాసనం ఏదంటే కలమల్ల శాసనం ఆ తర్వాత వచ్చేసి పొట్లదూర్తి శాసనం ఆరు వందల పదిలో వచ్చింది దీన్ని రేనాటి పుణ్యకుమారుడు రాయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి వేయించడం జరిగింది ఆ తర్వాత విప్పర్ల శాసనం ఆరు వందల పదకొండులో జయసింహ వల్లపుడు వేయించాడు అద్దంకి శాసనం ఇది తొలి తెలుగు పద్య శాసనం ఏది అంటే అద్దంకి శాసనం దీన్ని పండరంగడు వేయించాడు ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఆ తర్వాత కేవలం పద్యమయ శాసనం పద్యమయ శాసనం ఏది ఉందంటే సీస పద్యాలతో వచ్చేసి కందుకూరు శాసనం కూడా వచ్చేసి పద్య శాసనం ఏది దీన్ని గునగ విజయాదిత్యుడు వేయడం వేయించడం అనేది జరిగింది ఇక యుద్ధమల్లుడు బెజవాడ శాసనాన్ని వేయించాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో దీనిలో వచ్చేసి ఐదు మధ్యకర పద్యాలు ఉన్నాయి చివరిలో వచ్చేసి వచనం ఉన్నది కుర్క్యాల శాసనం వచ్చేసి కంద పద్యాలకు పల గల శాసనం ఏది అని చెప్పేసి అడుగు అడుగుతాడు నైన్టీన్ ఫార్టీలో వచ్చేసి కుర్క్యాల శాసనం ఇది ఇంకా వచ్చేసి సీసపద్యం ఆటవల చెంపు పద్ధతిలో ఉండేటువంటి శాసనం ఏదంటే ధర్మవర శాసనం ఆ పద్యాలు ఆట వెళ్తి పద్యాలు ఉంటాయి దీన్ని చాళుక్య భీముడు వేయించాడు ఇంకా చాళుక్య భీముడు మరొక శాసనం వచ్చేసి ఎయిటీన్ నైంటీ టూలో నైంటీ టూలో ఉన్నది అది కురవి శాసనం ఇది నన్నయ్య గజాబరచనను పోలినటువంటి శాసనం ఏది అంటే కొరవి శాసనం ఇంకా వచ్చేసి ఇవే కాకుండా నారాయణ భట్టు పా పన్నెండోది చూడండి నారాయణ భట్టు పాండిత్యాన్ని తెలిపేటువంటిది ఏంటిదంటే నందంపూడి శాసనం దీన్ని రాజరాజ నరేంద్రుడు వేయించడం అనేది జరిగింది అష్టదిగజ కవుల ప్రస్తావన ఉండేటువంటిది శాసనం ఏదంటే తిప్పలూరు శాసనం అల్లసాని పెద్దనకి ఇయ్యబడినటువంటి శాసనం అయ్యే అలసని పెద్దని రాసినటువంటి శాసనం ఏదంటే అన్నూరు శాసనం ఇది క్రీస్తు శకం పదహారు వందల శతాబ్దం అవే కాకుండా అరుబాంక శాసనం అని ఉంది ఇంకా గూడూరు శాసనం నందంపూడి శాసనం ఇవన్నీ కూడా ఉన్నాయి మైదావలు శాసనం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక ప్రబంధాలపై పరిశోధనలు ఆ తర్వాత అంశం ప్రబంధాలపైన పరిశోధనలు చూడండి అముక్త మల్యాద పర్యావలోకనం అని చెప్పేసి వెల్దండ ప్రభరాక ప్రభాకరాది మాచుడు ఆ తర్వాత అముక్త మల్యాద సౌందర్యము అని చెప్పేసి టి కోటేశ్వరరావు గారు ప్రబంధ రత్నావళి వేటూరి ప్రభాకర్ శాస్త్రి ప్రబంధ రత్నాకరం వచ్చేసి పెద్దపాటి జగ్గన్న మనువసు ప్రకాశిక అని చెప్పేసి ఉన్నది దీన్ని కాశీబట్ల బ్రహ్మయ్య శాస్త్రి ప్రబంధ వాన్మయ వికాసం పల్లా దుర్గయ్య ప్రబంధ మణిభూషణం నిడదవులు వెంకట్రావు ఇక్కడ వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి ప్రబంధ వాన్మయ వికాసం పల్లా దుర్గయ్యది ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత ప్రబంధ రత్నాకరం అని చెప్పేసి ఉన్నది పెద్దపాటి జగ్గన ఈ రెండు గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంటు ఆ తర్వాత అంటే మిగతావి కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి కానీ ఇవి రెండు ఇంపార్టెంట్ ఇంకా ఒక్కొక్క పరి అంశం పైన ఎవరు పరిశోధన చేశారో చూడండి పురాణ వాన్మయం పైన వచ్చేసి జీవీఎస్ సుబ్రహ్మణ్యం పరిశోధన చేయడం అనేది జరిగింది ఉదాహరణ వాన్మయం పైన ఇంతకుముందు వీడియో చేశాను ముగ్గురు దాంకా పరిశోధన చేశారు వారిలో నిడదవులు వెంకట్రావు ఒకరు శతక వాన్మయం పైన ఇవి మూడు ఇంపార్టెంటే ఒంగూరి సుబ్బారావు శతక కవుల చరిత్ర కే గోపాలరావు ఆంధ్ర శతక సాహిత్య వికాసం వేదం వెంకటరాయ శాస్త్రి శతక వాన్మయ సర్వస్వం ఇక ప్రబంధాలపైన వచ్చేసి పల్లాదుర్గయ్యది ఇంపార్టెంట్ ప్రబంధ వాన్మయ వికాసం కేవీఆర్ ఇది కూడా ఇంపార్టెంటే కేవీఆర్ నరసింహం ఆంధ్ర ప్రబంధం అవతరణ వికాసము అని చెప్పేసి ఇంకా ప్రబంధ పాత్రలు అని చెప్పేసి కేశవ పంతుల నర్సింహాస్త్రి రాయల యుగ ప్రబంధాలలో ఉపాఖ్యానాలు అని చెప్పేసి మందంపూడి వెంకటేశ్వర్లు యక్షగానం పైన వచ్చేసి ఒకే ఒక్కరు పరిశోధన ఉన్నది ఇంపార్టెంట్ది తెలుగు యక్షగాన యక్షగానం అనగానే శ్రీ జోగరావు గుర్తుపెట్టుకోవాలి ఇక నవల సాహిత్యం పైన అన్నీ ఇంపార్టెంటే ఆంధ్ర నవలా వికాసం అని చెప్పేసి బొడ్డుపాటి కుటుంబరాయ శర్మ తెలుగు నవలా వికాసము అని చెప్పేసి మొదలి నాగభూషణ శర్మ ఆ తర్వాత ముదిగంటి శివ ముదిగంటి సుజాత రెడ్డి గారు తెలుగు నవలానుశీలనం నవలా శిల్పం వచ్చేసి వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఈ వల్లంపాటి వెంకట సుబ్బయ్య నవలా శిల్పం అని కథాశిల్పం అని చెప్పేసి ఇంకా విమర్శ శిల్పం అని మూడు పుస్తకాలు రాయడం అనేది జరిగింది ఇంకా పుల్లా బట్ల వెంకటేశ్వర్లు తెలుగు నవలా సాహిత్య వికాసం అని చెప్పేసి ఒక పుస్తకం తీశారు ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ఇటీవల రీప్రింట్ చేయడం అనేది జరిగింది ఇంకా పి సంజీవమ్మ తెలుగు నవల్లో సామాజిక చైతన్యం శ్రీ మునాలిని సాంఘిక నవలా కథన శిల్పం అని చెప్పేసి రాయడం జరిగింది నాటక సాహిత్యాన్ని వచ్చేసి తెలుగు నాటక సాహి నాటక వికాసం అని పోనంకి శ్రీరామూ అప్పారావు మెక్కలనే రాధాకృష్ణమూర్తి నటరత్నాలు అని నూరేళ్ల తెలుగు నాటకం అని మొదలి నాగభూషణ శర్మ తెలుగులో చారిత్రక నాటకాలు అని చెప్పేసి వెంకటశాస్త్రి తెలుగు నాటక వికాసము అని చెప్పేసి గంజు కృష్ణప్రసాద్ తెలుగు సాంఘిక నాటకము పరిణామము అని చెప్పేసి పివి రమణ ఎస్ గంగప్ప తెలుగు నాటకం సామాజిక చైతన్యము అని గంధవరపు సుబ్బారెడ్డి ఆధునిక నాటకము అని చెప్పేసి తెలుగు నాటకం అని పుస్తకాలు ఇక కథకు సంబంధించి ఉల్లంపాటి వెంకట సుబ్బయ్య కథాశిల్పం పోరంకి దక్షిణామూర్తి కథానిక స్వరూప స్వభావాలు వేదగిరి రాంబాబు కథన రంగము అని సిఎస్ శారద వచ్చేసి తెలుగు కథానిక అవతరణ వికాసాలు సి విజయలక్ష్మి తెలుగు కథా సాహిత్యం వ్యాసానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ తెలుగు వ్యాస పరిణామం కొలక్లోరినకు ఇక అముక్త మల్యదకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఏ ఏ రచనలు వచ్చాయి వ్యాసాలు అని చెప్పేసి వ్యాఖ్యలు అని చెప్పేసి ఆ తర్వాత అముక్త మల్యద పైన వచ్చిన గ్రంథాలను కూడా చెప్పుకున్నాం ఇది అవసరం లేదు ఇప్పుడు ఇక మల్లినాథ సూర్య వచ్చేసి మల్లీనాథుడు వచ్చేసి వ్యాఖ్యాన రచయిత అయిన ఎక్కువగా వచ్చేసి కాళిదాసు రచనలకు వ్యాఖ్యలు రాయడం అనేది జరిగింది పంచ సంస్కృతంలో ఉండేటువంటి పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాయడం అనేది జరిగింది ఇతను వచ్చేసి మెదక్ జిల్లా వాసి పటాన్ చెరువులో జన్మించినటువంటి వ్యక్తి ఇతనికి వ్యాఖ్యాన చక్రవర్తి సహ మహా ఉపాధ్యాయ అని చెప్పేసి బిరుదులు ఉన్నాయి వారి వ్యాఖ్యానాలు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది సంజీవి వ్యాఖ్య అని చెప్పేసి ఉన్నది కాళిదాసు రచనలకు కాళిదాసు నాటకాలకు వ్యాఖ్య ఏంటిదంటే సంజీవి వ్యాఖ్య వ్యాఖ్య ఆ తర్వాత భారవి రాసినటువంటి కిరాతార్జనానికి ఘంటాపదము అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి బట్టి రాసినటువంటి రావణ వదకు వచ్చేసి పతీన వ్యాఖ్య అని చెప్పేసి ఇంకా మాగుని శిశుపాల వదకు సర్వంకష వ్యాఖ్యను రాయడం జరిగింది శ్రీహర్షునిది వచ్చేసి అర్చనైతయ్య దానికి జీవాతు వ్యాఖ్య అని చెప్పేసి ఇవి ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి ఏ దేనికి దేని ఏ ఏ వ్యాఖ్యలు రాశాడు అని చెప్పేసి అడుగుతారు ఇక ఒక్కొక్క కవులు ఏ ఏ బిరుదులు ఉన్నాయని చెప్పేసి ఇవి ఉన్నాయి వీటి గురించి బిరుదుల వివరంగా వచ్చేసి మరొక వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వీడియో వచ్చేసి చిన్నగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో వద్దు కాకపోతే చూడండి కొన్ని నన్నయ్య ఆది కవి అని చెప్పేసి తెలుసు నారాయణ భట్టు కవిశేఖరుడు అని ఇన్ని బిరుదులు ఉన్నాయి ఒక వీడియో చేసుకుందాం సపరేట్ దానికి ఎందుకు ఆ బిరుదు వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ చివరి ఆ తర్వాత నన్నయ ప్రసిద్ధ కవులు గురు గురువులు చూడండి నన్నచోనుడికి వచ్చేసి జంగమ మల్లికార్జునుడు పాల్కూర్కి సోమనాథుడికి కరాస్థలి విశ్వనాథయ్య కేతన మారణులకు తిక్కన ఎర్రనకు శంకరస్వామి పోతనకు ఇవటూరి సోమరాజ్యుడు అల్లసాని పెద్దనకు శటగోపయ్యతి ధూర్జటికి మహాదేశ సౌరభాముడు ఇంకా నందితిమ్మనకు అఘోర మాదయ్య గారి మల్లనకు అఘోర శివాచార్యులు శంకుసాల నృసింహ కవికి భట్ట పరాశరుడు తెనాలి రామకృష్ణుడుకు పాలగుమ్మి ఏలేశ్వరుడు భట్టారు చిక్కాచార్యుడు అద్దంకంగాధరుధరుడికి కేదారానాథుడు నాయకుడు గోవిందక్ష దీక్షితులు వీళ్ళు గురువులు ఉన్నారు ఇక ఆంధ్ర అనే పేరుతో ఉండేటువంటి రచ్చ కవులను చూస్తే ఆంధ్ర వీళ్ళంతా కూడా సంస్కృతంలో ఆ తర్వాత పాశ్చాత్యులు ఉన్నారు వారిని తెలుగులో చెప్పడం అనేది జరుగుతుంది ఆంధ్ర జయదేవుడు అని చెప్పేసి ఎవరిని అంటారంటే పోతను అడగ అనడం అనేది జరుగుతుంది జయదేవుడు వచ్చేసి సంస్కృతంలో గీతా మకరందం అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది ఎక్కువగా వచ్చేసి శ్రీకృష్ణుడి గురించి రాయడం అనేది జరిగింది కాబట్టి పోతన కూడా భాగవతంలో వివరించాడు కాబట్టి ఆంధ్ర జయదేవుడు అని చెప్పేసి అంటారు ఆ తర్వాత ఆంధ్ర వాల్మీకి అని చెప్పేసి వావికొలను సుబ్బారావు గారిని అంటారు ఎందుకంటే వావిక వావికొలను సుబ్బారావు గారు వచ్చేసి రామాయణాన్ని రాయడం అనేది జరిగింది వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది తర్వాత ఆంధ్ర కాళిదాసు అని చెప్పేసి ఆలూరి కుప్పనని ఆంధ్ర షెల్లి అని చెప్పేసి దేవలపల్లిని కృష్ణశాస్త్రిని ఆంధ్ర జాన్సన్ అని చెప్పేసి కొక్కొండ వెంకటరత్నం గారిని ఆంధ్ర ఎడిషన్ అని చెప్పేసి పానుగంటి గారిని ఆంధ్ర మిల్టన్ అని చెప్పేసి చిలకమర్ది లక్ష్మీ నరసింహం గారిని ఆంధ్ర వడ్స్వర్త్ అని కొండ కవికొండల గారిని ఆంధ్ర కలకనుడు అని చెప్పేసి మదునా పంతల సత్యనారాయణ గారిని అనడం అనేది జరుగుతుంది ఇది అండి సాహిత్యానికి ప్రాచీన సాహిత్యంలో ముఖ్యమైనటువంటి విశేషాలను మరి కొన్ని మంచి విశేషత విశేషాలతోని మరికొంత వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు